బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వీకెండ్ వచ్చిందంటే చాలు, హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కామన్. ఫిలిం నగర్ లోని షేక్ పేట్ నాలా వద్ద ఓ సినిమా షూటింగ్ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సీనును చిత్రీకరిస్తున్నారు. రోడ్డుపై పోలీసుల వ్యాను, బ్రీత్ ఎనలైజర్ చెకింగ్, ఈ తతంగం అంతా చూసి మందుబాబులు వెనక్కి తిరిగి పరారయ్యారు. కొంతమంది ధైర్యం చేసి దగ్గరకు వచ్చి చూసి అవాక్కయ్యారు. ఇదంతా సినిమా షూటింగ్ అని తెలిసి నవ్వుకున్నారు. షూటింగ్ చూసేందుకు జనం భారీగా చేరటంతో సీన్ లోకి రియల్ పోలీసులు ఎంటర్ అయ్యారు, ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. కృష్ణ చెప్పండి. మనం సాధారణంగా వీకెండ్ వస్తే హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, ఆ తర్వాత బంజారా హిల్స్, అలాగే ప్రధాన ప్రాంతాలలో కొన్ని చోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే షేక్ పేట వైపు నుంచి కొంతమంది వ్యక్తులు, ఎందుకంటే ఫిలిం నగర్, బంజారా హిల్స్ ప్రాంతంలో ఎక్కువగా ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పేసి షేక్ పేట నాలా నుంచి వచ్చిన మందుబాబులు ఒక్కసారిగా షాక్ తినే పరిస్థితి ఏర్పడింది. షేక్ పేట నాలా వద్ద ఒక సినిమా షూటింగ్ లో భాగంగా సేమ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే ఓ సెట్టింగ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు డ్రైవ్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టుగా అక్కడ సినిమా చిత్రీకరించడం జరుగుతుంది. ఆ సీన్ మొత్తం చూసిన ఈ వాహనం మంది చేసి వాహనం నడుపుతున్న వారంతా ఒక్కసారిగా ఇక్కడ కూడా డ్రైవ్ నడుస్తుందని పరుగులు పెట్టడం జరిగింది. కొందరైతే వాహనాలు వదిలిపెట్టి మరీ అక్కడ నుంచి పారిపోయారు. ఆ తర్వాత ఇది సినిమా షూటింగ్ అని తెలుసుకొని దగ్గరకు వచ్చి ఒక్కసారిగా కంగు తిన్నారు. ఇక షూటింగ్ లో భాగంగా ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తుందో దాంతో జనాలు చాలా పెద్ద ఎత్తున గుమిగూడంతో పోలీసులు అటుగా వచ్చి వారందరినీ చెదరగొట్టి వాహనాలు ట్రాఫిక్ మళ్ళీ సజావుగా సాగేటట్లు చేయడం జరిగింది. ఏదైతే సాధారణంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చూస్తేనే మందుబాబులకు ఇప్పుడు ఆడలేచింది, ఎందుకంటే గతంలో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కౌన్సిలింగ్ ఉండేది, తర్వాత జరిమానా ఉంది, ఇప్పుడు నేరుగా జైలు ఉండడంతో ఇక్కడ ఏ పార్టీ ట్రాఫిక్ పోలీసులు కనిపించినా అతని చేతిలో బ్రీత్ ఎనలైజర్ కనిపిస్తే చాలు మందుబాబులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి షేక్ పేట నాలా వద్ద ఉన్నది రియల్ పోలీసులు కాదని రియల్ పోలీసులు అని తెలుసుకుని కంగు తిన్నారు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.